సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/7/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, బహుళపక్షము, దశమి. సాయంకాలం 4:47 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. కృత్తికా నక్షత్రం 10:24 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు 8:03 నుంచి 9:37 వరకు. దుర్ముహూర్తం 8:32 నుంచి 9:23 వరకు. తిరిగి రాత్రి 11:15 నుంచి 12 వరకు వ్యాప్తిగా ఉంటున్నది. అలాగే వర్జము రాత్రి 2:17 నుంచి 3:52 వరకు. రాహుకాలం 3:24 నుంచి 5 వరకు. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. శుభవార్తా శ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆత్మీయత కలియక ముఖ్యంగా విద్యా ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందుకునే అవకాశం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ఏ పరీక్ష అయినా సరే ఈరోజు విజయాన్ని సాధించే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభసాటి వ్యవహారం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, వస్తువాహన సౌలభ్యాలు పొందుకోవడం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం, శుభవార్తా శ్రవణం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకోగలిగేటువంటి అవకాశం, అదృష్టవంతమైనటువంటి శుభజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సమచర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు కూడా సమస్యమయ్యే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంప్ డిపో, బాణసంచి కర్మంగా లాభాలు పొందుకోవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వారి జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయంగా చెప్పవచ్చు. వీరికి 6 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలం చోట ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి వ్యక్తుల్ని, ఉద్యోగాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వ్యాపార పరంగా అభివృద్ధి, సినిమా రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. ఇక కుటుంబ వ్యవస్థలో అనుకూలత, ముఖ్యంగా వివాహ సంబంధ శుభయోగాలు కానీ, లేదా సంతాన వార్తలు కానీ, ఇంట్లో ఏదన్నా బారసాల మహోత్సవం కానీ జరిగే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకుంటున్న బదిలీలు, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు, విద్యా పరిపూర్ణత బాగా కనపడుతోంది. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి వ్యాపార అవకాశాలు కానీ, లేదా ఏదన్నా మీకు తచ్చిన, అంటే మీకు తగినటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశం, మహిళా మండలికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిర్పదాలకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. వాహన యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవలు చేసే అవకాశాలు ఈరోజంతా మీకు చాలా ప్రశాంతమైనటువంటి శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి
9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో లేనిపోని అనవసరపు, ఇతరుల మీద ఆధారపడేటువంటి ప్రయత్నాల్లో నష్టాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాకారుల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, అత్యుత్సాహము అత్యాశ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి కాస్త ఎమరుపాటుగా ఉండండి, జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. అనుకోని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, కోపము, అసహజమైనటువంటి విషయాలు తలదూర్చడం, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు నష్టాన్ని కలిగించడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడల నష్టాలు, ముఖ్యంగా విదేశాల్లో కళా ప్రదర్శన అని చెప్పేసి మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు, ఆ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాకరం, టైల్స్, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. రైతన్నలు కూడా అధిక వర్షపాతం వల్ల కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు, లేదా నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్కి, లాటర్లకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పనికిరాని వ్యక్తులతో పరిహాసపు సంభాషణ మీకు మంచిది కాదు, జాగ్రత్త. విద్యా ఉద్యోగంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లాటర్లకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఇబ్బందులు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో నష్టం, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, సోదరుల మధ్య వ్యతిరేకత, కోర్టు వివాదాలు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7:51 నుంచి 9:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే దుర్గా అష్టోత్తరం, ఎవరికైనా ఉసిరిక దీపదానం, ఉసిరికాయ మీద దీపం పెట్టి దానం ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా ఈరోజు దేవాలయ, అమ్మవారి దేవాలయ సందర్శన చేసుకోవడం చాలా శుభాన్ని, అనుకూలతను కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో 2-4 అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి లాభవంతమైన స్థితి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమయ సుఖజీవనం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లెలకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులు మంచి లాభాలు పొందుకోవచ్చు, శుభకార్యాచరణ, వివాహ సమచర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, మాతృసౌఖ్యము, పితృసంబంధ వ్యక్తుల నుంచి ఆర్థిక లాభాలు, ప్రయోజనాలు, విలువైన బహుమానాలు అందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో మంచి ఆస్తి పంపకాల అనుకూలత, లేదా మంచి మాట తీరు, వివాహ సమచర్చల్లో సఫలత పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, సోషల్ మీడియా, సర్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో మంచి లాభాలు. సీనియర్ సిటిజన్కి ముఖ్యంగా మంచి లాభం. విద్యార్థులకి అదృష్ట యోగాలు, తప్పకుండా అన్ని పరీక్షలు విజయం సాధించే అవకాశం. వాహన యోగము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంటకి అనుకూలవంతమైన శుభస్థితి. ప్రతి చోట ఆర్థిక, ఆనంద, ఆరోగ్య, శత్రునాశన, మిత్రలాభ, శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కూడా చాలా మంచి, శుభ సంఘటనలు జరిగే అవకాశం, శుభవార్త శ్రవణం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, శుభకరమైనటువంటి ధనధాన్య వృద్ధి, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, కొత్త వ్యాపార ప్రారంభం, పాత వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు, రైతందరికీ పంట లాభం, పూలు పళ్ళు ప్రయత్నించే లాభాలు, సోషల్ మీడియా, సర్ జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ఉన్నత స్థాన ప్రాప్తి, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, విదేశాలు కూడా మంచి చోట ఉద్యోగం కానీ విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చును. చాలా మంచి అదృష్టవంతమైన అవకాశాలు అందుకోవచ్చు, అదృష్టవంతమైన ఫలితాలు కూడా పొందుకునే అవకాశాలు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఒక రకమైనటువంటి భావోద్వేగం, అసలు ఇటువంటి నేను సాధించానా అనేటువంటి భావోద్వేగం, అంటే అసాధ్యం అనుకున్నటువంటి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం, ఒక మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, నేరుగా మీకు ఆన్సైట్ విదేశీయాన యోగ్యత పొందుకునే అవకాశాలు, కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ముఖ్యంగా అనుకూలత, మంత్రి పదవి లభించే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలో, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చేలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మెడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను చాలా మంచి వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వాహన యోగము, ధనధాన్య వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. అనేక రకాల శుభయోగాలు, వస్తులాభము, సువర్ణాభరణ ప్రాప్తి, ఇలా అనేకమైనటువంటి అనుకూల ఫలితాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అష్టమ చంద్రుడు అలాగే గురుస్థితి కూడా బాగాలేకపోవడం వల్ల ఈరోజు మీరు చేసేటువంటి కొన్ని పనులలో స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు నష్టము, కష్టాన్ని పొందుకోవడం ఖాయం. బాబాయ్ మళ్ళీ మొదలెట్టేశాడు, వార ఫలితాల్లో బాగుందన్నాడు, మాస ఫలితాల్లో బాగుందన్నాడు, డైలీ ఫలితాలకు వచ్చేసరికి బాగలేదంటాడు, నిన్న కూడా బాగలేదన్నాడు, మొన్న కూడా బాగలేదన్నాడు అనేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈ తులరాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, లేనిపోని అనవసరపు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం, నోరు జాగ్రత్తగా లేకపోవడం, దానివల్ల ఈరోజు ఇబ్బందులు పడే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను నష్టము, మత్స్యకారులకి ప్రమాదము, రొజలు, చేపలు చేల వారికి ఇబ్బంది, రైతన్నలకి పంట నష్టం కానీ లేదంటే నకిలీ విత్తనాలు బిడద కానీ బయటపడే అవకాశం, మినపగళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చేల వారికి ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్ష ఆదులకి అనారోగ్య సూచన, అలాగే ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టం, వ్యాపార భాగస్వామితో మోసపోయే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. అంటే కొంతమంది ఈ మధ్య ఉపోద్ఘాతాలు చాలా ఇస్తున్నారు ఇంటర్లలో. యమధర్మరాజు ఈ వీళ్ళని మాత్రమే వదిలిపెట్టేస్తాడు, స్వర్గంలోకి తీసుకెళ్తాడు, ఈ మతాన్ని అనుసరించే వాళ్ళు, ఈ ముద్రలు వేసుకున్నవారు, ఇటువంటి నామాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే స్వర్గానికి వెళ్తారన్నటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, గురుగారు ఏంటండి మేము కూడా వేసుకోవాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో ఇటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తుల యొక్క బ్రాహ్మణులమై ఉండి మన మీద మనమే విమర్శలు చేసుకునే స్థాయికి, ఒక పెద్ద స్థాయి వాళ్ళు, ఒక సన్యాసాస్త్రం అటువంటి వ్యక్తులే ఇట అసహ్యకరమైనటువంటి మాటలు మాడుతున్నప్పుడు అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది ఈ రాశుల వాళ్ళ వ్యక్తులు అని అడిగారు, గురుగారు ఇలా మేము వేసుకొని, ముద్రలు వేసుకొని, నామాలు పెట్టుకుంటే మాకు మేము స్వర్గంలోకి వెళ్తామా, ఏ పాపమైనా చేయవచ్చా? ఎక్కడ చెప్పారు మీకు? భాగవతంలో చెప్పింది, స్వధర్మాన్ని ఆచరించేవాడు, ఎవరెవరైతే విష్ణు శివనామస్మరణ చేస్తున్న వాళ్ళు ఉంటారో వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు, తప్ప కేవలం వీళ్ళు మాత్రమే వదిలేస్తే వాళ్ళ ప్రభువును కాదని చెప్పేసి చెప్పినట్టుగా చెప్తూ ఉన్నారు.
సో మరి చాలామంది మార్కండేయ పురాణం చదవాలి, ఈ మరి సన్యాసాశ్రమం తీసిన వాళ్ళందరూ కూడా మరి ఎందుకు అనవసరం భావోద్వేగాలు ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వారి దగ్గర తులారాశే కాబట్టి చెప్తున్నాను ఆ విషయం. కాబట్టి కాస్త వెనక ముందు ఆలోచించుకోవాలి. ఇప్పటికే విభిన్నమైపోయి సనాతన ధర్మం భ్రష్టుపట్టే స్థాయికి వచ్చేసింది. కాబట్టి ఇప్పటికే కొంతమంది, అప్పుడు చెప్పాయి కదా ఒకసారి వీడియోలో, దాస్ పైలా అనేటోడు నామాలు పెట్టుకుంటేనే మంచివాళ్ళు బ్రాహ్మణులు, బ్రాహ్మణులు అందరూ కూడా విషయం చెప్పి ఇవన్నీ కూడా రిపీట్గా మనం పెడుతున్నప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి సన్యాసం తీసుకునే వ్యక్తులు కూడా ఇటువంటి వ్యక్తుల్ని మాత్రమే యువధర్మరాజు ఎక్కడ తీసుకెళ్ళి చెప్పేసి అనేక రకాలుగా ఉపోద్ఘాతాలు చెప్తున్నారు. అది కరెక్ట్గా శివపురాణము, మార్కండేయ పురాణము, అలాగే దేవి భాగవతాన్ని, అలాగే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భారతం కూడా చదవండి. అలాగే మనకి ఎవరెవరైతే ఏ తీరంలో సీతమ్మ వారిని తీసుకొచ్చిన తర్వాత ఆ సీతమ్మ వారి ఎక్కడ దేవాలయం నిర్మించిందో, ఆ దేవాలయానికి ఏం పేరు పెట్టారో, ధనుష్కోటి నుంచి ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలు మర్చిపోదు. కాబట్టి అక్కడే చెప్పాడు ఆ యొక్క పరమేశ్వరుడి అంశతో ఆ యొక్క హనుమంతుడు నిర్మించినటువంటి దేవాలయము రామేశ్వరము అనే పేరుతో అది విరాజిల్లుతున్నది. కాబట్టి భగవంతుడికి లేనటువంటి భేషజం మనకెందుకు, ఈ విషయాన్ని ఆలోచించండి. కాబట్టి ఎందుకు ఈ రాశిలో ఈ విషయం చెప్పాలి చూస్తుంటే, ఈ రాశిలోటువంటి ముగ్గురు వ్యక్తులు మనల్ని, మేము ఇలాంటి తత్వంలోకి వెళ్ళిపోతే మాకేమి నరక ప్రాప్తి కదా, అక్కడ ఉండి మేము తప్పులు చేయవచ్చా, మేము ఇలాంటి తప్పులు చేయొచ్చు అని అడుగుతున్నా. అందుకే ఇంత ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది. సరే, ఏమైనా ఈ రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేయమంటున్నాయి వాళ్ళ, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, భగవద్గీతలో 1-6 అధ్యాయాలు చదవండి, అలాగే తులసి అమ్మవారిని పూజించండి. ఆడపిల్లలు ఖచ్చితంగా ఈరోజు మట్టి గాజులు ధరించి అమ్మవారిని పూజిస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. అలాగే ఉదయం వీరికి 9:18 నుంచి 11:00 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, విదేశీయానము, విద్యా ఉద్యోగ పరిపూర్ణమైనటువంటి శుభయోగం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ, రైతన్నలకి పంట లాభము, పూలు పడుగులు పండించే లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలకి, సోషల్ మీడియా, సార్ జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి శుభయోగాలు, జ్యోతిష్య పండుగ బిరుదులు రావడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా మంచి లాభాలు, విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేసే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారు కూడా చాలా మంచి ప్రశాంతమైన జీవనం, ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, వస్తులాభం, వాహన యోగం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ విపదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు అనుకూలత, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండుగ లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఉద్యోగ అభివృద్ధి, విద్యా ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, వివాహ సంబంధ యోగ్యత కానీ, సత్సంతాన ప్రాప్తి కానీ, ఆర్థిక విషయాలు అద్భుతమైనటువంటి వెసులుబాటు,
ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తొవ్వే వారికి, తోలు రిక్తి సూపర్ స్టమ్లోను, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తొవ్వే వారికి చాలా మంచి లాభాలు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణశంకర్ కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణశంకర్ కర్మాగారం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లవకి లాభం. సీనియర్ సిటిజన్స్కి మహిళామూలిక అదృష్టయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అదృష్ట యోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యార్థికి విద్యాభివృద్ధి, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అనుకూలమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలమైన శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ప్రమాద హెచ్చరిక. ముఖ్యంగా వస్తువులు చేజారిపోయే ప్రమాదం, ధన నష్టం, మద్యపాన సేవన చేసిన వాడి బండి ఎక్కకండి. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొకటి నేను చేరుస్తున్నాను, దీంట్లో స్టంట్స్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, అంటే ముందరోడు స్టంట్ చేసి మిమ్మల్ని ప్రమాదంలో పడవేస్తాడు. అటువంటి దుర్మార్గపు దుష్టుల సావాసానికి దూరంగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే, గత వారంలో నేను డేట్తో సహా చెప్తాను, 21వ తేదీ ఈనాడు పేపర్లో భాగ్యనగరంలో ఖైరతాబాద్ బ్రిడ్జి మీద డివైడర్ డీ కొట్టుకొని ఇద్దరు పాపం కొత్త బండి కొనించేసి అటువంటి దుర్మార్గుడు బండి నడపడం వల్ల, దుర్మార్గుడు అంటాను అటువంటి స్టంట్ చేస్తే ఒకటి ప్రాణాన్ని బలికొన్నవాడు, మరి దుర్మార్గుడు ఏమంటారు, స్టంట్ చేసి బ్రిడ్జి మీద పడిపోయి తల బగిలి అక్కడే చనిపోయారు. ఇంకొకడు ప్రాణాపేతున్నాడు, వాడు కూడా నాకు తెలిసి ఐసీలో ఉంటే కృష్ణ మహరే, కృష్ణ అర్పణ అవుతాడు, అది సందేహం లేదు. మరి ఇటువంటి స్టంట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు ఇప్పటి నుంచి కొత్తగా ఇది కూడా చెప్పబోతున్నాను, ఎందుకంటే మన పిల్లలు మన సరిగ్గా పెంచడం లేదు కదా, మరి ఇటువంటి పెంపకంతో ఉన్నటువంటి వాళ్ళు ఎలా కన్నారు అనేది అనుమానం. ఇటువంటి భావజాలం ఎందుకు వస్తుంది అంటే, వారి యొక్క నెగిటివ్ని మీరు పొందుకున్నారా, మీ నెగిటివ్ని వాళ్ళు పొందుకున్నారా? తల్లిదండ్రులకు మీ బాధ్యత ఏంటి? మీ కొడుకు చనిపోతే, మీ కూతురు చనిపోతే మీ కర్మ, మీ కూతురు ఎటుపోయినా, మీ కూతురు ఎటువంటి అసభ్యంగా ఉన్నా అది మీ కర్మ. కానీ మీ కూతురు మీ కొడుకు వల్ల పక్క వాళ్ళకి ప్రమాదం జరిగితే కారణం మీరే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది ఏ మతంలో ఉన్నా సరే మన అభిమతం కరెక్ట్గా ఉండాలి. నేను అవి వేసుకున్నాను, ఇవి పెట్టుకున్నాను, నన్ను నరకాన్ని తీసుకుపోడు, నాకు ముద్రలు ఉన్నాయి కాబట్టి నరకాన్ని తీసుకుపోడు, నాకు ఒక స్వామీజీ చెప్పాడు మీరు నరకాన్ని పోరని చెప్పేసి అంటే సరిపోదండి. నువ్వు చేసేటువంటి పాపపుణ్యకర్మల ఫలితం ఇక్కడ అనుభవించాలి. ఇదే విష్ణు పురాణంలో చెప్పబడింది, భారతంలో ఇది చెప్పబడింది, భాగవతంలో ఇదే చెప్పబడింది. నువ్వు ఈ అచ్చులు ఆ అచ్చులు ఆ నామాలు పెట్టుకుంటే నువ్వు స్వర్గానికి పోతావని చెప్పలేదండి. నీ యొక్క పరివర్తన పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు నువ్వు స్వర్గలోకి ప్రాప్తి పొందుతావు, నీవు చిరంజీవిగా ఉంటావు అని చెప్పబడింది విష్ణు పురాణంలో, భాగవతంలో. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారికి అటువంటి ప్రారంభ కర్మ, విద్యానష్టం, లంచాలు పుచ్చుకోవడం, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, విదేశాలకు వెళ్ళే నిమిత్త ప్రయత్నంలో మీరు ఇబ్బందులు పడతారు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మేనేజ్ బ్యూరో వారు మోసం చేసే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టం, ఈవెంట్ వేయడం వారికి ముఖ్యంగా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాల్లో ఈవెంట్స్ అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం, ఓటీపీల ద్వారా డబ్బును మోసపోయే అవకాశం, కోట్ల కొలది ధనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్ జాగ్రత్త, సీనియర్ సిటిజన్ జాగ్రత్తగా ఉండండి, మహిళామణులు అప్రమత్తంగా ఉండండి, ఒంటరిగా బయటికి వెళ్ళకండి, మిడ్డీలు చెడ్డీలతో బయటికి వెళ్ళి అసభ్యమైనటువంటి క్లబ్లలో పబ్లలో ఉండకండి, మీరు మానావమానాలు పొందుకుంటారు. ఎందుకు, అవతలి వాడికి మద్యమత్త ఎక్కువైపోతుంది, డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి డ్రగ్స్లలో మిమ్మల్ని ఏం చేస్తారో తెలియదు కాబట్టి మీరు ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. మీరు పోలీస్ స్టేషన్లో మీరు ఫేస్ మొత్తం మూసుకొని వచ్చినా మీ కుటుంబం వారికి మీకు ఏదైనా అన్యాయం అయితే తీర్చలేరు కదా, కాబట్టి మీరు ఫోటోలలో బయటికి రాకపోయినా ఎక్కడో దగ్గర మిమ్మల్ని బయటకు తీసుకొస్తారు ఈ ఫోటోగ్రాఫర్లు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో మీరు తీసుకురాకుండరు. కానీ జరిగిన మానవమానం ఒక దిక్కు, ప్లస్ ముఖం అందరికి చూపించి ఒక దిక్కు అవమానం పొందుకోవాలి, మీ కుటుంబం కూడా బదారపడుతుంది. కాబట్టి నేను చెప్తుంటాను, బయటికి వెళ్ళకండి, అసభ్యమైనటువంటి వ్యక్తులతో బయటికి వెళ్ళకండి, అసభ్యమైనటువంటి చోట ఉండకండి, మీ ఉనికిని కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజంతా కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, కళాకారులకు క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఇబ్బంది, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకు కూడా నష్టాలు పొందుకునే అవకాశం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి ఇబ్బందులు, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి, వ్యాపారంగా కూడా నష్టం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ,
ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశీ ప్రయాణ నష్టం, అనవసరమైన కోపతాపాలు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు భగవద్గీత పారాయణం 2 నుంచి 8 అధ్యాయాలు చదవడం చాలా మంచిది. అలాగే వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం, దుర్గా దేవాలయ సందర్శన మీకు శుభాన్ని కలిగిస్తుంది. 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమయ సుఖజీవనం, పరిపూర్ణ విద్యాప్రాప్తి, బ్యాక్లాగ్తో సహా అన్ని రకాల పరీక్షల్లో విజయం, మిమ్మల్ని వరించే అవకాశం. కళాకారుల క్రీడాకళకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తో వారికి, తోలు రెగ్జినెస్టివ్ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు, మత్స్యకారులకి సంపద, రొజలు, చేపల చెల్ల వారికి తోలు రెగ్జినెస్టివ్ పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, అలాగే మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి పరిశ్రమలోను రైతాంగాలకి మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్ కూడా శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం. చాలా మంచి ప్రశాంతమైనటువంటి జీవనం, ధన, ధాన్య, విద్య, ఉద్యోగ వ్యాపారాదుల్లో ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో వివాహ సమయోగ్యత, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.